శ్రీ మహావిష్ణువు దుష్టులను సంహరించడానికి శ్రీకృష్ణునిగా అవతరించి భూమిపై సామాన్యుడిగా జీవించాడు శ్రీకృష్ణుడు కంసుని దుశ్చర్యలను అడ్డుకొని ప్రజలకు అండగా నిలిచాడు అలాంటి శ్రీకృష్ణుడి జీవితంలో ఎనిమిది అనే అంకె ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది ఇంతకీ ఎనిమిది అంకె అంటే శ్రీకృష్ణుడికి అంత ఇష్టం ఎందుకు అసలు ఈ సెంటిమెంట్ ఎలా వచ్చింది వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ శ్రీకృష్ణుడిని విష్ణువు ఎనిమిదవ అవతారంగా చెప్తారు ఈ కారణంగా శ్రీకృష్ణుడికి ఎనిమిది అంకెతో అవినాభావ సంబంధం ఉంది పంచాంగం సంఖ్యాశాస్త్రాన్ని తీసుకుంటే సంఖ్యలు మన జీవితానికి సంబంధించినవి అని చెప్పొచ్చు మన జన్మ సంఖ్యలు కూడా మన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని న్యూమరాలజీ చెబుతోంది ప్రతి గ్రహం మన జాతకంలో ఒక సంఖ్యను సూచిస్తుంది శ్రీకృష్ణుడు ఎనిమిదవ అవతారంలోనే ఎనిమిది అంకె కూడా శనిగ్రహంతో ముడిపడి ఉంది శ్రీకృష్ణుడు పుట్టినరోజు రాత్రి ఏడు జాములు గడిచి ఎనిమిదవ జాములో శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ సమయంలో రోహిణి నక్షత్రం అష్టమి తిథి కూడా ఉన్నాయి అష్టమి అంటే ఎనిమిది శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు దేవకీ వసుదేవులకు జన్మించిన ఏడుగురు పిల్లలను కంసుడు చంపుతాడు కానీ వారి అష్టమ సంతానం శ్రీకృష్ణుణ్ణి కంసుడు చంపలేకపోయాడు హిందూ ధర్మంలో శ్రీ మహావిష్ణువు భూమిపై పది అవతారాలు ధరించినందువల్ల ఆయన్ను దశావతారి అని పిలుస్తారు శ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదవ అవతారం కాబట్టి ఎనిమిది అంకె శ్రీకృష్ణుడికి చాలా ప్రత్యేకమైనది న్యూమరాలజీ ప్రకారం అన్ని గ్రహాలకు శనికి సంబంధించిన ఎనిమిది అంకె ఉంటుంది బహుశా అందుకే శని భగవానుడు శ్రీకృష్ణుడు మధ్య ప్రత్యేక సంబంధం ఉంది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు దీన్ని శ్రీకృష్ణుని ఉపదేశం అని కూడా పిలుస్తారు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇక శ్రీకృష్ణ భగవానుడు భూమిపై నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడని చెబుతారు నూట ఇరవై ఐదు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది దీన్ని కూడితే మొత్తం ఎనిమిది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలున్నారు ఇది కాకుండా ఆయనకు పదహారు వేల వంద మంది రాణులున్నారు ఆ సంఖ్య మొత్తం కలిపితే ఎనిమిది వస్తుంది ఈ కారణాల వల్ల ఎనిమిది అంకెకు శ్రీకృష్ణుడికి విడదీయలేని బంధం ఉంది బహుశా అందుకే ఎనిమిది అంకె శ్రీకృష్ణునికి కూడా ప్రియమైనదిగా మారిందన్నమాట బహుశా అందుకే ఎనిమిది అంకె శ్రీకృష్ణునికి కూడా ప్రియమైనదిగా మారిందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు